యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నాడు, రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు. పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. లోకమంతా శ్రమకాలం, లోకమంతా శ్రమకాలం, విడువబడుట బహుఘోరం, విడువబడుట బహుఘోరం. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. క్రైస్తవుడా మరువ వద్దు ఆయన రాకడా, క్రైస్తవుడా మరువ వద్దు ఆయన రాకడా. కనిపెట్టి ప్రార్థన చేసి సిద్ధముగా నుండు, కనిపెట్టి ప్రార్థన చేసి సిద్ధముగా నుండు. రేప పాటున మారాలి, రేప పాటున మారాలి, యేసయ్య చెంతకు చేరాలి, యేసయ్య చెంతకు చేరాలి. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. దేవుని పరిశుద్ధ గల నామములకు స్తుతి కలుగును గాక. ప్రభునందు ప్రియమైన టీవీ ప్రేక్షకులకు, అలాగనే సంఘములకు ప్రభు పేరట మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు 2023 అంతా కూడా మనల్ని ఎంతో క్షేమంగా కాపాడి, ఈ 2024 దేవుడు మనల్ని ప్రవేశపెట్టి ఉన్నాడు. 2023 మనతో జీవనోపాధిని సాగిస్తున్నటువంటి అనేక మంది కాలగర్భంలో కలిసిపోయారు. దేవుడు మనల్ని అయితే సజీవులుగా ఉంచి ఈ నూతన సంవత్సరంలో దేవుని యొక్క వాక్కులు మనం ధ్యానం చేసుకునడానికి, దేవుణ్ణి స్తుతించుకునడానికి, దేవుడు మనకిచ్చిన యొక్క ప్రశస్త సమయాన్ని బట్టి మనం ఎంతగానో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవలసినటువంటి వారమై ఉన్నాం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, గతంలో మనము ప్రకటన గ్రంథాన్ని గురించి, ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి సంఘాలు మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. ఆనాడు దేవుడు తన ప్రియమైనటువంటి శిష్యుడైన యోహాను ద్వారా ఈ ప్రకటన గ్రంథాన్ని వ్రాయించున్నాడు. బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలు ఉన్నాయి. ఈ బైబిల్ గ్రంథంలో ఆఖరి పుస్తకమైనటువంటి ప్రకటన గ్రంథం, ప్రవచన గ్రంథం. ఈ గ్రంథాన్ని భక్తుడైనటువంటి యోహాను మన కొరకు రచించినాడు. యోహాను అనగా ఉరిమెడివాడు అని అర్థం. యోహాను ఎన్నో కష్టాలకు ఓర్చుకుని ఆయన దేవుని కొరకు ఎన్నో శ్రమలు అనుభవించి సలసల కాగుతున్న నూనెలో పడేసినప్పుడు ఏమాత్రము ఆయన కాలకపోతే ఆయన తీసుకెళ్లి పద్మశలంకలో వేసినప్పుడు దేవుడు ఆయనకి ఏ హాని జరగనికుండా
జరగబోయే విషయాలు ప్రపంచమంతటి కూడా ఈ ప్రకటన గ్రంథాన్ని యోహాను చేత వ్రాయించినట్లుగా మనం చూస్తున్నాం. ఇంతకుముందు మనము మరి ప్రకటన గ్రంథంలో నుండి ఎఫెసీ సంఘము, అలాగని స్మరణ, పెర్గమ సంఘము, తుయితేరా, సార్దీసు సంఘాల గురించి మనం ధ్యానం చేశాం. ఈరోజున ఫిలదెల్ఫియా అనేటువంటి సంఘాన్ని గురించి మనం దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని ప్రజలారా, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనం నుంచి 13 వచనాల వరకు కూడా ఈ ఫిలదెల్ఫియా అనేటువంటి సంఘాన్ని గురించి పరిశుద్ధుడైనటువంటి యోహాను చక్కగా రాశాడు. ఇది నేను దయచేసి చదువుతాను, చదివేటప్పుడే మీరు దాదాపుగా అర్థం చేసుకోవాలని చెప్పేసి మనవి చేస్తున్నాను. యోహాను రాసినటువంటి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనం నుండి, ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ వ్రాయము, దావీదు తాళపు చెవి కలిగి ఎవడనో వేయలేకుండా తీయవాడును, ఎవడనో తీయలేకుండా వేయవాడునైనా సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను, నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు, ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచున్నాను, దానిని ఎవడనో ఏ నేరడు, యూదులు కాకయే తాము యూదులమని చెప్పు అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించదను, వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారం చేసి ఇదిగో నేను నిన్ను ప్రేమించితననే సంగతి తెలుసుకున్నట్లు చేసేదను, నీవు నా ఓర్పు విషయమై వాక్యమును గైకొంటివి గనక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబోవు శోధన కాలంలో నేను నిన్ను కాపాడుదును, నేను త్వరగా వచ్చుస్తున్నాను, ఎవరనో నీ కిరీటమును అపహరించుకుంటున్నట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకునుము, జయించువానికి నా దేవుని ఆలయములు ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి ఎవడనో ఇక మీదట ఎప్పటికీ వెలుపలకి పోడు, మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగివచ్చుసున్న నూతనమైన యెరూషలేమును నా దేవుని పట్టణము పేరును నా క్రొత్త పేరును వాని మీద వ్రాసేదను, సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవుగలవాడు వినుగాక. క్రీస్తు యేసునందు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఇక్కడ ఫిలదెల్ఫియా అనేటువంటి సంఘాన్ని గురించి మనం చూద్దాం. ఈ ఫిలదెల్ఫియా అనేటువంటి పట్టణము, దీని యొక్క భౌతిక చరిత్ర, ఫిలదెల్ఫియా అనగా సహోదర ప్రేమ, పెర్గమరాజు అయినటువంటి అతలసి ఫిలదెల్ఫాస్ అనువారు ఈ పట్టణాన్ని స్థాపించారు, అందుకు ఫిలదెల్ఫియా అను పేరు ఈ పట్టణానికి వచ్చింది. ఈ పట్టణంలో అనేక సార్లు భూకంపం వచ్చినది, మరలా దీనిని కట్టించటం అనేటువంటిది జరిగింది. తురుస్కులు దీనిని దేవుని పట్టణం అని పిలిచిరి. ఈ సంఘము సువార్తకు తీయబడిన తలుపుగా ఉన్నది. ఈ సంఘములో యూదులు కాక తాము యూదులమని చెప్పుకొను సాతాను సంబంధులను రప్పించదను, వారు వచ్చి నీ పాదముల మీద పడి నమస్కారం చేసుకున్నట్లు తెలుసుకొందురు, నీవు నా ఓర్పు విషయమై వాక్యమును గైకొంటివి గనక భూలోకమును శోధించుటకును లోకములోనికి రాబోవు శోధన లోకములో నేను నిన్ను కాపాడుదును, ఇదిగో నేను త్వరగా వచ్చిస్తున్నాను, నీ కిరీటమును ఎవడనో అపహరింపకుండునట్లు గట్టిగా పట్టుకునుము, జయించువానికి నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను, నా క్రొత్త పేరు వాని మీద వ్రాసేదను, ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ ఫిలదెల్ఫియా అనేటువంటి పట్టణంలో ఈ సంఘం కట్టబడింది. ఈ సంఘాన్ని తురుస్కులు దీనిని దేవుని పట్టణం అని చెప్పేసి పిలిచారు. దేవుని ప్రజలారా, ఈ సంఘం యొక్క విధానం ఎలాగుందంటే, సువార్తకు తీయబడినటువంటి తలుపుగా ఉన్నది. సువార్తకు తీయబడినటువంటి తలుపుగా ఉన్నది ఈ సంఘములో యూదులు కాక యూదులమని చెప్పుకొను
సాతాను సంబంధులను రప్పించెదను. వారు వచ్చి నీ పాదముల మీద పడి నమస్కారం చేసేదరు. దేవుని బిడ్డలారా, ఈ సంఘం యొక్క పరిస్థితి ఎలాగనున్నదంటే, యూదులు కాక తాము యూదులమని చెప్పుకొనిచినటువంటి వారు వలన ఈ సంఘానికి చాలా నష్టం లేదంటే నిర్జీవం అనేటువంటిది కలుగుతూ ఉన్నది. ఈనాడు సంఘాల విషయంలో కూడా చూసినట్లయితే, మారు మనసు పొంది బాప్తీసం తీసుకుని సంఘ సభ్యులుగా చేర్చబడటం అనేటువంటిది సంఘక్రమం. అయితే సంఘము అలా క్రమంగా జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఆత్మీయంగా ఎదగటానికి అది వీలవుతుంది. అయితే అనేక మంది సంఘములు త్వరపడుచున్నారు, అనేక మంది సంఘములు ప్రవేశిస్తున్నారు. ఎలాగున్నానంటే, మారు మనసు పశ్చాత్తాపం అనేటువంటిది లేకుండా, ఈ సంఘములో నేను ఒక సభ్యుడిగా ఉండాలి, ఈ సంఘములో నేను మాట్లాడాలి అని చెప్పి, పాస్టర్ గారు నేను బాప్తిస్మం తీసుకుంటాను, నాకు బాప్తిస్మం ఇస్తారా అని చెప్పేసి అడిగితే, పాస్టర్ గారు బాప్తిస్మం ఇవ్వడానికి ఏమాత్రం వెనకంజ వేయకుండా బాప్తిసాలు ఇచ్చేస్తున్నారు. ఒకప్పుడు క్రిస్టియన్ వివాహం జరగాలి అని అంటే, క్రిస్టియన్ యాక్ట్ ప్రకారము బాప్తిస్మం తీసుకున్న తర్వాత వివాహం చేయాలి. ఇప్పుడు అవి జరగటం లేదు. ఆ రోజుల్లో వివాహం కొరకు బాప్తిస్మం తీసుకున్నటువంటి వాళ్ళు సిగరెట్లు కాలవటం, తాగటం, తప్పులు చేయటం అవన్నీ కూడా జరిగాయి. ఆ రోజుల్లో వివాహం కోసం అలాంటి బాప్తిస్మం అయితే ఇచ్చారు. తర్వాత వివాహం జరిగిన తర్వాత అసలు బాప్తిస్మం అంటే ఏంటో వాళ్ళకి అర్థం కాకుండా ఉన్నది. అయితే ఈనాడు వాస్తవంగా వాక్యానుసారమైనటువంటి విషయం ఏంటంటే, యేసు ప్రభు 12 మంది శిష్యులకు ఆజ్ఞాపించినటువంటి విషయము మార్కు సువార్త 16:15 మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును, నమ్మన వానికి శిక్ష విధింపబడును, వాళ్ళు వినినా వినకపోయినా మీ పాదధూళి అక్కడ దులిపేసిరండి అని ప్రభువని యేసుక్రీస్తు చెప్పినటువంటి మాట. ఈ సువార్తను ప్రకటించడానికి యేసు ప్రభు 12 మంది శిష్యులు ప్రపంచమంతా కూడా విస్తరించారు, ప్రపంచమంతా కూడా వెళ్ళారు. తలుమూలన ఆ వాక్యం చెప్పినప్పుడు హృదయ పరివర్తన కలిగి, పశ్చాత్తాపం కలిగి, మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకుంటే దేవుని బిడ్డ, అప్పుడు ఖచ్చితంగా వాళ్ళు సంఘ సభ్యులుగా చేర్చబడతారు. సంఘములో వారు ఎదగడానికి, దేవుని యొక్క రాకడ విషయాలు తెలుసుకోవడానికి అది వీలవుతుంది. దేవుని బిడ్డలారా, బాప్తిస్మం అనేటువంటిది ఇప్పుడు ఎలా ఉందంటే, రకరకాలుగా కనిపిస్తూ ఉన్నది. ఫారిన్ నుంచి మిషనరీలు వచ్చి బాప్తిస్మం అనేటువంటిది వాళ్ళ చేతుల మీదుగా ఇప్పిస్తే పాస్టర్ గారికి ప్రమోషన్, పాస్టర్ గారికి కొన్ని గిఫ్ట్లు, అలాగనే బాప్తిస్మం ఆ మిషనరీలు వచ్చినప్పుడు అప్పటికప్పుడే బాప్తిస్మం అనేటువంటిది ఇవ్వాలి అని అంటే, ఎవరు ముందుకు రాకపోతే వీళ్ళైతే డబ్బులు ఇచ్చి బాప్తిసాలు ఇస్తూ ఉన్నారు. ఇది ఈనాడు జరుగుతుంది. అలాగనే యేసు ప్రభు రాకమునుపు యేసు ప్రభు త్రోవను సరళం చేయటానికి వచ్చినటువంటి యోహాను యోర్దాను నదిలో బాప్తిసం ఇస్తూ ఉంటే, దేవుని ప్రజలారా, మారు మనసు పొందిన వాళ్ళు, మారు మనసు పొందనటువంటి వాళ్ళు కూడా అందరూ లైన్లోకి వచ్చి బాప్తిసం తీసుకుంటుంటే యోహాను కరాఖండితంగా ఖండించాడు. ఓ సర్పసంతానమా, రాబో ఉగ్రతను గురించి మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మీరు మారు మనసు పొంది బాప్తిసం తీసుకోవాలి, కానీ మీరు మారు మనసు ఒకవేళ పొందినట్లయితే మారు మనసుకు తగినటువంటి క్రియలు కావాలి, మారు మనసు తగినటువంటి ఫలాలు మీరు ఫలించటం లేదు అని అక్కడ కరాఖండితంగా ఖండించాడు. దేవుని బిడ్డలారా, ఈనాడు సంఘాలు ఎక్కువైపోయినాయి. ఆ రోజుల్లో బ్రతకలేక బలిపంతులు అనేవారు, ఈ రోజుల్లో అనేక మంది ఉద్యోగాలు లేక చక్కగా ఒక సేవ చేస్తే మనం మంచిగా బ్రతుకుతామని ఒక 4 బోగు చేసి అక్కడ డ్రమ్ము కొట్టి పాట పాడి నేను పాస్టర్ని అనిపించుకుంటూ ఉన్నారు. వీళ్ళు సంఘం కట్టాలని ప్రయత్నం చేస్తూ ఎక్కడ కడుతున్నారు అని అంటే, ఉన్నటువంటి సంఘాలలో ఉన్నటువంటి వారిని బయటకు తీసి ఆ సంఘంలో బాప్తిసం తీసుకుంటే మరలా వీళ్ళు బాప్తిసం ఇస్తూ ఉన్నారు.
అది జరుగుతూ ఉంది సంఘాలు ఈనాడు. అలాగే వీళ్ళు బాప్తీసం ఇవ్వటానికి వీళ్ళకి అర్హత ఉందో లేదో వీళ్ళకి లోపల డౌటే. సరే మొత్తం మీద డౌట్ ఎందుకని చెప్పేసి ఆటోలో ఎక్కించుకుని ఎక్కడో ఊరు చివర తీసుకెళ్ళి బాప్తీసం ఇస్తున్నారు. అలాగనే బైక్ మీద ఎక్కించుకుని తీసుకెళ్ళి బాప్తీసం ఇచ్చి ముంచి తీసుకొచ్చి వాళ్ళు వస్తున్నారు. వీళ్ళు బాప్తీసం ఇస్తే ఈ బాప్తీసం తీసుకున్న వాళ్ళు మా సంఘ సభ్యులుగా ఉంటారనేది ఈనాడు సేవకుల యొక్క పని అవుతూ ఉంది. అందరు కాదండి, కొంతమంది. అలాగనే దేవుని ప్రజలారా, ఇక్కడ ఫిలదెల్ఫియా సంఘములో ఉన్నటువంటి బలహీనత ఏంటంటే యూదులు కాక తాము యూదులమని చెప్పుకుని వారు కొంతమంది ఫిలదెల్ఫియా సంఘములో ప్రవేశించి సంఘాన్ని కించపరుస్తున్నారు, సంఘములు ఆత్మీయత లేకుండా చేస్తున్నారు. ఎందుకనంటే వీళ్ళు చర్చిలో ఉన్నంతసేపు బాగానే ఉంటారు, చర్చిలో నుంచి బయటకు వెళ్ళిన తర్వాత వాళ్ళు లోక సంబంధులతో కలిసి స్నేహం చేస్తారు. ఈ సంఘములో చేరినటువంటి వారికి కీర్తనకారుడు మొదటి కీర్తనలో చెప్పాడు కదా, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును నిలవక, అపహాస్యకులు కూర్చుని చోటున కూర్చుండక, యెహోవ ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు దానిని ధ్యానం చేసిన వాడు ధన్యుడని వాక్యం చెప్తూ ఉంటే వీళ్ళు చర్చలో వాక్యం విన్నంతసేపు విని మళ్ళీ వెళ్ళిపోయి పంచాయతీ అడుగుల మీద హోటల్లోనో లేదంటే సత్రాల దగ్గర ఎక్కడో చాలా కూర్చుని లోకులతో కలిసి మాట్లాడుతూ ఉంటారు. ఆ మాటలన్నీ తీసుకొచ్చేసి మేము కూడా బాప్తీసం తీసుకున్నాం కదా అని చెప్పేసి మేము కూడా మాట్లాడతామని చెప్పేసి వీళ్ళు సంఘములో ఆత్మీయత లేనటువంటి మాటలు మాట్లాడుతూ దేవుని యొక్క వాక్యం తెలియనటువంటి మాటలు మాట్లాడుతూ సంఘాన్ని గందరగోళం చేస్తూ ఉన్నారు. ఈ ఫిలదెల్ఫియా సంఘములో కొంతమంది దేవుని యొక్క వాక్యాన్ని గైకొన్నటువంటి వారు ఉన్నారు, గైకొనినటువంటి వారు. వీళ్ళతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, నా నామమును ఎరుగనని మీరు అనలేదు కాబట్టి మీరు నా నామమునే ఘనపరచండి, నా నామమును మీరు మహిమపరచండి. నేను మీకు కిరీటాన్ని తీసుకుని వస్తాను. మీరు ఎట్టి పరిస్థితుల్లో మీ విశ్వాసాన్ని సమ్మగలొద్దు, మీరు గట్టిగా పట్టుకొని ఉండండి అని చెప్పేసి ప్రభు ఆ ఫిలదెల్ఫియా సంఘంతో మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాడు సంఘముల యొక్క పరిస్థితి పల్లెటూరులో మరీ ఘోరాతి ఘోరంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఒక్కొక్క గ్రామంలో నిజంగా చెప్పాలంటే 4, 5, 6 సంఘాలు కట్టే చేస్తున్నారు. కట్టొద్దని అంటలేదు, ప్రభు చెప్పిన మాటని జ్ఞాపకం చేసుకోవాలి సేవకులు. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని అంటే వీళ్ళు ఆ గ్రామంలోనే మరొక సంఘాన్ని కడుతున్నారు, ఆ గ్రామంలో ఇంకొక సంఘాన్ని కడుతున్నారు, ఒక సంఘంలో నుంచి చీలిపోయి 3 సంఘాలు కడుతున్నారు, ఇంకో సంఘంలో నుంచి చీలిపోయి 2 సంఘం కడుతున్నారు. నిజంగా చాలా విచారకరం. ఈ విషయాలు తెలుసుకుంటుంటే బాధ అనిపిస్తుంది. ఇందులో మళ్ళీ పైగా మైకులో వాక్యం చెబుతుంటే తెలిసి తెలియనటువంటి వాక్యం చెబుతుంటే బాధ కలుగుతుంది. వాస్తవంగా చెప్పాలంటే నాకే, నాకు 43 ఇయర్స్ సేవలో నా సర్వీసు, కానీ ఇక్కడ ఉండేదానికంటే ప్రభు వేరే చోటకి పంపిస్తే బాగుంటుందని చెప్పేసి నేను ఆలోచిస్తూ ఉంటాను. ఎందుకనంటే లేదు బిడ్డలారా, సేవ విస్తరించడం మంచిదే కానీ బయటికి వెళ్ళిపోవాలి. బయటికి వెళ్ళటం లేదు ఈనాడు. దేవుని ప్రజలారా, ఈ ఫిలదెల్ఫియాలో ఉన్నటువంటి బలహీనత ఇదే. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకునేవారు కొంతమంది అయితే వీళ్ళు మేము కూడా బాప్తీసం తీసుకున్నామని చెప్పేసి సంఘములో ప్రవేశించి ఆత్మీయత అనేటువంటిది లేకుండా వీళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇక్కడ ప్రభు ఏమంటాడంటే, నీవు పట్టుకున్నటువంటి విశ్వాసాన్ని గట్టిగా పట్టుకో, నేను నీకు జీవ కిరీటాన్ని తీసుకుని వస్తాను, నిన్ను నేను చర్చిలో ఒక స్తంభంగా నిలబెడతాను అని అంటున్నాడు, నేను నీకు ఒక కొత్త పేరు రాస్తానని చెప్పేసి అని అంటున్నాడు. అయితే ఈ సంఘానికి దేవుడు ఒక అవకాశం ఇచ్చింది ఏంటంటే సువార్తకు తెరవబడినటువంటి తలుపులు అని చెప్పేసి దేవుని ప్రజలారా, ఇక్కడ ప్రభు ఈ సంఘానికి ఆ అవకాశం ఇస్తున్నాడు, సువార్తకు తెరవబడినటువంటి తలుపులు అని చెప్పేసి 8వ వచనంలో మాట్లాడుతాడు దేవుని బిడ్డలారా. మరి 8వ వచనంలో తలుపు తీసి ఉంచి తిని ద్వారంలో మీరు ప్రవేశించవచ్చు,
దేవుని యొక్క సంఘములో నేను తలుపు తీసి ఉంచితిని. మీరు వాక్యానుసారంగా ప్రవేశించి వాక్యానుసారంగా సంఘములో ఎదగండి. ప్రభు యొక్క రాకడ బహు సమీపంగా ఉన్నది కాబట్టి ప్రభు ఏవేలు గ్రంథంలో మాట్లాడతాడు, ఏవేలు 2వ అధ్యాయము నేను 16 వచనాల్లో, అంతఃపురంలో నుంచి పెళ్లి కుమారుడు గదిలో నుంచి పెళ్లి కుమార్తె వస్తుంది అని. అలాగనే ప్రభు పరలోకంలో నుంచి దిగి మధ్యాకాశానికి వస్తాడు. అయితే సంఘము దేవుని ప్రజలారా, గదిలో నుంచి సంఘం చిత్తపడాలి. గది అనగా సంఘం, సంఘములో చిత్తపాటు కలిగి ఉండాలి. అపొస్తలుడైన పేతురు గారు వాక్యం చెప్పినప్పుడు వాళ్ళు మారు మనస్సు పొంది వెంటనే, అయ్యా ఇప్పటి వరకు మాకు తెలివి లోకంలో జీవించాం, మోసపు జీవితం జీవించాం, అయ్యా మేము ఇలాగున్నాం కాబట్టి మేమేం చేయాలంటే, అక్కడ పేతురు చెప్పినటువంటి మాట, ప్రభునందు మీరు విశ్వాసం ఉంచండి, మీరును మీ ఇంటి వారు రక్షించబడరు. ప్రభు మాటలు అక్కడ చెప్పినప్పుడు వారందరూ కూడా మారు మనసు పొంది బాప్తిసానికి ముందుకొచ్చారు. దైవజనుడైనటువంటి పేతురు, అపోస్తలుడైనటువంటి పేతురు పునరుద్ధానాన్ని గురించినటువంటి సందేశం ఇచ్చాడు. అక్కడ పునరుద్ధానాన్ని గురించినటువంటి సందేశం ఇచ్చినప్పుడు అందరికీ భయం కలిగింది. కలిగి వాళ్ళందరూ కూడా, అయ్యా మారు మనసు పొంది బాప్తిసానికి ముందుకొస్తే ఎంతమంది ముందుకొచ్చారు అని అంటే, అక్కడ అంచుమించు దాదాపు 3000 మంది అక్కడ బాప్తిసం తీసుకున్నారు. బాప్తిసం తీసుకున్న తర్వాత వాళ్ళు సంఘములో చేర్చబడ్డారు. దేవుని ప్రజలారా చూడండి, నిజంగా మారు మనసు పొంది వాక్యానుసారంగా మారు మనసు పొంది బాప్తిసం తీసుకుని సంఘములో చేర్చబడి, సంఘం అంటే తల్లి, ఆ తల్లిపాలు వాక్యము, ఆ తల్లిపాలనే వాక్యము వింటూ వాక్యము నేర్చుకుంటూ సంఘములో ఎదుగుతూ ప్రభు రాకడ కొరకు చింతపడవలసినటువంటి వారై ఉంటున్నారు. ఇక్కడ 3000 మంది సంఘములో చేర్చబడి వీరు అపోస్తలుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరచటయందును, ప్రార్థన చేయటి యందును ఎడతెగక ఉన్నారు. ప్రభు రాకడకు ఎత్తబడేటువంటి విశ్వాసులు ఇలా సంఘములో చేర్చబడి నేర్చుకునేటువంటి వారుగా ఉండాలి. కానీ నాకు సంఘ సభ్యత్వం కావాలి, సంఘములో నేను మాట్లాడాలి అని చెప్పేసి నీ అంతటకు నువ్వే వచ్చినట్లయితే నువ్వు సంఘములో ఎదగలేవు, దేవుని యొక్క రాకడికి ఎత్తపడలేవు. నువ్వు ఉంటే చల్లగా ఉండు, లేకపోతే వెచ్చగ ఉండని ప్రభువు ముందే చెప్పాడు. నులివెచ్చని స్థితిలో నువ్వు సంఘములో ఉంటే ఒకవేళ నీకున్నటువంటి టాలెంట్, నీకున్నటువంటి నోటి మాట ద్వారా చలాయించగలుగుతామేమో, సంఘానికి గందరగోళం చేయగలుగుతామేమో, కానీ ప్రభు రాకడికి నీ రొమ్ము కొట్టుకోవటం అనేటువంటి జరుగుతుంది. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సంఘానికి ప్రభు చెప్పుచున్న మాట ఏంటంటే, దేవుని బిడ్డలారా ఈ సంఘము తెరవబడినటువంటి తలుపులు అని అంటాడు. ఆ ద్వారము యేసుక్రీస్తే ద్వారము. మత్తయి సువార్త 7వ అధ్యాయం 13వ వచనం, లూకాసువార్త 13వ అధ్యాయం 24వ వచనం ప్రభు మాట్లాడతాడు. డోర్ ఆఫ్ విజన్ అంటే పరలోకపు ద్వారం యొక్క దర్శనం, డోర్ ఆఫ్ విజన్. అలాగే చూసినట్లయితే ది డోర్ ఆఫ్ ఫెలోషిప్ అనగా సంఘములో సహవాసము ద్వారా ప్రభు యొక్క మార్గములను ప్రవేశించగలుగుతావు. డోర్ ఆఫ్ ఫెయిత్ అంటే నీవు విశ్వాసము ద్వారా అపొస్తలుల కార్యములు 14వ అధ్యాయం 27వ వచనంలో ప్రభు మాట్లాడతాడు. ఇక్కడ గ్రేట్ డోర్ అంటే గొప్ప ద్వారము, 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయం 9వ వచనం, ప్రవేశ ద్వారము కొలసీ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనము. దేవుని ప్రజలారా విందు ద్వారము దేవుని బిడ్డలారా నూతనమైనటువంటి యెరూషలేము, మత్తయి సువార్త 25:6-9 వరకు, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనంలో అప్పుడు ఆయన, దేవుని బిడ్డలారా నాతో మీరు జీవించగలుగుతారని ప్రభు మాట్లాడుతున్నాడు. గమనించండి, ఈ సంఘము తెరవబడినటువంటి తలుపులు, ఎవరైనా సరే సరైనటువంటి మార్గములో సంఘములో ప్రవేశిస్తే ప్రభు రాకడికి ఎత్తబడడానికి అది వీలవుతుంది. ప్రభు డోర్లు తెరిచి ఉన్నాడు. సరైనటువంటి రీతిలో సంఘములో ప్రవేశించి యూదులమని, యూదులు కాకుండా చెప్పుకుని వారిలాగా కాకుండా నువ్వు నిజమైనటువంటి మారు మనసు పొంది సంఘములో అపోస్తలుల బోధయందును, సహవాసమందును, ప్రార్థన చేయటందును,
రొట్టె విరిసటి అందును ఎడ తెగక అప్పుడప్పుడు కాదు. నువ్వు అలా ప్రభు వచ్చే వరకు చిత్తపడినట్లయితే ప్రభు రాకడకు నువ్వు ఎత్తబడడానికి వీలవుతుంది. దేవుని ప్రజలారా, ఈ ఫిలదెల్ఫియా అనేటువంటి సంఘములో చెరిపేటువంటి వారు కొంతమంది చేరారు. వారు యూదులు కాక తాము యూదులమని చెప్పుకొనుసు ఆ సంఘాన్ని గందరగోళం చేయటానికి చూస్తే దేవుడు విడిచిపెట్టకుండా ద్వారాలు తెరిచి సువార్తకు ద్వారాలు తెరిచిపెట్టాడు. సరైనటువంటి సువార్త విని సరైన విధంలో సంఘములో చేరి సరైనటువంటి మార్గములు ప్రభు రాకడ కొరకు చిత్తపడాలని ప్రభు తెలియజేస్తున్నాడు. ఈ దేవుడు ఈ మాటలు మన హృదయంలో బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వాంతర్యామి సర్వలోకమునకు సృష్టికర్త పాలకుడ, ఆనాడు మా ప్రభు మీ ప్రియమైనటువంటి శిష్యుడైన యోహానుని మా ప్రభు మీరు వాడుకున్నారు. ఆయన ప్రకటన గ్రంథం మా ప్రభు మా కొరకు రాశాడు ప్రభు. ఈనాడు సంఘాల్లో జరుగుతున్న పరిస్థితులు నాయన ఆనాడే ఆయన ద్వారా రాయించావు నా తండ్రి. ప్రభు ఎఫ్ఎస్సి సంఘం కానీ, స్మరణ సంఘము కానీ, పెర్గమ సంఘము కానీ, తుయితర సంఘము కానీ, ఈరోజు పిలదలిపి అనేటువంటి సంఘంలో ప్రభు మీ విషయాలు చర్చించుకుంటూ ధ్యానం చేసుకుంటూ వస్తున్నాము నాయన. ఈ విత్తిన వాక్యమును బిడల హృదయాల్లో నీరు కట్టి పాలింపచేయండి నాయన. మా తండ్రి ఇంకా ప్రకటన గ్రంథములు, సంఘాలు, ఏడు ముద్రలు, ఏడు బోరలు ప్రభు, ఇంకా ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి తండ్రి. ప్రభువాని చిత్తమంటే వాటిని ధ్యానం చేసుకుంటూ నీ రాకడ సమయంలో నీ సన్నిధులు గడపడానికి మీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగనే మా ప్రభు ఎంతమంది అయితే ఈ వర్తమానాన్ని వీక్షిస్తున్నారో ప్రభు వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఎంతమంది ప్రార్థన అవసరతలు కోరుచున్నారు వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాము నాయన. ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి, ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి, ప్రతి ఒక్కరి అవసరతలు తీర్చండి, ప్రతి ఒక్కరికి మీ మెండైనటువంటి దీవెనలు కృమరించిన ఆయన వారి యొక్క అవసరాల కొరకు నాయన మేము నిత్యము ప్రార్థన చేస్తూ ఉంటాం. వారు కోరుకున్నప్పుడు మేము ప్రార్థన చేసినప్పుడు నీ విశ్వాసం నేను స్వస్థపరచునని చెప్పావు కాబట్టి వారి విశ్వాసంతో వారిని మీరే స్వస్థపరచండి, బలపరచండి. ఈ ప్రకటన గ్రంథ ధ్యానాలు చేసుకుంటూ ఉండగా మీరు రాకడికి మేము చిత్తపడి మేము మెలుకుగా సంఘములో ఉండడానికి మీ కృప దయచేయమని మా కొరకు మరలా త్వరగా రెండవసారి రాబోచున్న యేసు క్రీస్తు పేరట అడుగుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసము, ఈ టీవీ వర్తమానాలు వీక్షిస్తున్నటువంటి మీకు అందరకు, సంఘాలకి, ప్రతి ఒక్కరికి సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. మీ ప్రార్థన అవసరతల కొరకు మా ఫోన్ నంబర్ 8341772604 మరియు 9121852617. మా అడ్రస్: రెవరెండ్ కె యేసుదాస్ గారు, సెంటినరీ తెలుగు బాప్టిస్ట్ చర్చ్, జమీగుల్వేపల్లి, పామార్ మండలం, కృష్ణా జిల్లా.